స్టోరీ చెప్పాలి మీకు ఒక చిన్న స్టోరీ ఏదో ఒక ఫార్మర్ ఈ కార్న్స్ తెలుసా మీకు ఈ కార్న్ అంటారు కదా తెలుగులో ఏమంటారో తెలియదు నాకు ఆ మక్కజన్న జన్న మక్కజన్న అది గ్రో చేసేవాడు వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది సో వాళ్ళు వాళ్ళతో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు వాళ్ళని అడిగారు ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది ఏ ఇంత ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు దెన్ వాడు తీసుకెళ్ళారు ఫామ్కి అక్కడ వెళ్తే ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది అందరికీ వాడు సేమ్ వాడేమో సీడ్స్ యూజ్ చేస్తారో అదే అందరికీ ఇచ్చాడు ఇస్తున్న యూస్ టు గివ్ ద సేమ్ సీడ్స్ అదని టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు అడిగారు ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు మీరు ఇలాగ ఇచ్చేస్తే ఎలా అందరూ చేసేస్తారు కదా మీకు ప్రాబ్లం అవుతుంది కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు అప్పుడు వాడు చెప్ప దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్ కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే కార్న్ వస్తే బర్డ్స్ అది ఏం చేస్తుంది అది పిక్ చేసుకుని నా ఫామ్లో పెట్టేస్తుంది అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది అందుకే నేను నైబర్స్కి కూడా ఇస్తాను కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా అదో ఫామ్ గ్రో చేయొచ్చు ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే రాజమౌళి గారు అలా చేస్తున్నారు ఇప్పుడు మేమంతా అప్పుడే అలాగే ఉండాలి ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేము సపోర్ట్ చేయాలి మీ ఇండస్ట్రీ ఏదైనా బాగుంటే వి విల్ సపోర్ట్ దేర్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సపోర్టెడ్ బాహుబలి ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ కర్ణాటక బికాస్ ఇట్ వాజ్ అ మాస్టర్ పీస్ సో సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శోభు గారు శోభు సార్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మై సీరియల్ లైక్ 12 ఇయర్స్ అగో సో ఐ న్యూ హిమ్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ శోభు సార్ ఫర్ హిందీ రిలీజ్ శోభు సార్ నేను అడిగాను వాళ్ళని హీ ఇంట్రడ్యూస్ మీ టు అనిల్ తడాని విచ్ ఐ హావ్ నెవర్ సెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ శోభు సార్ అండ్ రాజమౌళి సార్ స్టోరీ మిస్టర్ రాజమౌళి సార్ ఓన్లీ టోల్డ్ యూ గైస్ సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ అనే డిఫరెన్స్ ఉండకూడదు ఆల్ ఆఫ్ అస్ విల్ గో టుగెదర్ అండ్ వీల్ ఫీల్ యాజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మన వర్క్ని ఇఫ్ యూ లైక్ యూ రెస్పెక్ట్ అస్ యువర్ వర్క్ ఇఫ్ యూ లైక్ వీ విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ యు ఆల్ సపోర్ట్ యు ఆల్ అలాగే వెళ్ళిపోదాం తెలుగులో ఇప్పుడు వీ హ్యావ్ డిసైడెడ్ టు రిలీజ్ దట్ ఈస్ బికాస్ వీ ఫెల్ట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ కాన్సెప్ట్ సో దిస్ స్టోరీ ఈస్ అ వెరీ యూనీక్ స్టోరీ ఇట్స్ ఆల్ మిస్టర్ ప్రశాంత్ నీల్స్ వర్క్ మన డైరెక్టర్ ఈజ్ అ వెరీ షై నేచర్డ్ పర్సన్ సో ఆల్ ద ఇంటర్వ్యూస్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ బికాస్ హీఈస్ జస్ట్ వర్కింగ్ బిహైండ్ ది స్క్రీన్ ఈవెన్ టుడే ఐ డోంట్ థింక్ యూ విల్ బి హ్యాపీ టు కమ్ హియర్ దట్స్ హిస్ యాటిట్యూడ్ బట్ వీ వాంటెడ్ హిమ్ టు బి హియర్ బికాస్ వీ వాంట్ ఎవ్రీబడి టు నో దట్ హీఈస్ ద డైరెక్టర్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ సమ్టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ దట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ సో హీఈస్ ద మ్యాన్ చూసుకోండి ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్ చేస్తారు వాడు బాగా చూసుకోండి అండ్ ప్రొడ్యూసర్ విజయ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద ఫిల్మ్కి మన ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారు అండ్ హీఈస్ టేకింగ్ ఇట్ టు రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ నౌ వీఆర్ లైక్ సోల్జర్స్ సోల్జర్స్ ఎలా అంటే వారికి వెళ్ళాలి అక్కడ విన్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది లూజ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది డెడ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది ఒక్కొక్కరు మన ఇండస్ట్రీ నుంచి సోల్జర్స్ లాగా వర్క్ చేశారు వి ఆల్ ఆర్ సోల్జర్స్ వి బిలీవ్ ఇన్ వాట్ వి హావ్ డన్ ఐ థింక్ మీరందరూ చూడండి రెస్పెక్ట్ చేయండి ఎంజాయ్ చేయండి సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్
chana support istunnaru sai garu ikkada it is very difficult for us to understand another market so vaalu ikkada chana pedda experienced distributor pedda producer but a very simple man he mr rajmouli sir shobhu sir all of them are really helpful to us they are really helping us thank you very much andhra industry is a lovely industry ippudu nenu maatladina telugu kuda telugu films chusi nenu nechukunanu so I watched many telugu films thank you telugu fans chana mundu kuda na kannada films kuda meeru support chesaru ippudu mee bhashale we are releasing it support cheyandi satyanarayan sir sai sir I should thank everybody in migitha it's okay I'm very nervous because I'm talking in a unfamiliar language new language hope edo tappuga maatladaledo babu garu maatladtaru అందరికి నమస్కారం అందరికి నమస్కారం ఇవాల నిజంగా ఒక మిరకల్ డే అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్నే 8 ఇంటికి లేచినప్పుడు ఫస్ట్ మెసేజ్ మా డైరెక్టర్ అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఇట్స్ అ బేబీ బాయ్ సర్ అని ఒక మెసేజ్ పెట్టాడు ఆయన అది నిజంగా ఇట్స్ ఇట్స్ అ మిరకల్ డే ఒక మా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మా డైరెక్టర్కి మొగబై పొట్టటం అలానే దిల్ రాజు గారు ఆయన కూడా సెకండ్ టైం గ్రాండ్ ఫాదర్ అయ్యారు ఆయనకి ఒక ఆడపిల్ల వచ్చింది వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఇన్ని మంచి విషయాలు ఒక రోజు జరగటం అనేది ఇట్స్ రియల్లీ మిరకల్ అండ్ మోర్ దెన్ దాట్ మెగాస్టార్ చిరంజీవి గారు మేము పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్ టీమ్ సార్ లేరు నీకెవరు విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈవెంట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారితో చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒక్కడి సినిమా అప్పుడు ఆయన చూసి నాకు ఫోన్ చేసి హీ మెట్ మీ ఫర్ 2 hours అండ్ అప్పుడు అసలు ఆయన చెప్పిన వర్డ్స్ కానీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ తర్వాత అర్జున్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మా సెట్కి వచ్చి ఆ సెట్ చూసి ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీలో తెలుగు సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన మాటలు ఐ స్టిల్ రిమెంబర్ టుడే పోకరి సినిమా చూసిన తర్వాత ఆయన జగన్ గారు ఆఫీసులో ఉండి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒకసారి నేను కలవాలి రమ్మన్నారు నేను వెళ్ళాను ఒక 2 hours మాట్లాడారు సినిమా గురించి నా పర్ఫార్మెన్స్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ దోస్ వర్డ్స్ ఐ ఆల్వేస్ రిమెంబర్ మై లైఫ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ ఈరోజు కూడా భరత్ అని నేను రిలీజ్ అయినప్పుడు కానీ మహర్షి రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ ఫోన్ కాల్ ఆయన దగ్గర నుంచి వస్తుంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ జనవరి 11 కూడా ఫస్ట్ మీ దగ్గర నుంచే ఫోన్ కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయశాంత్ గారు నన్ను చాలా ఎక్కువ పొగిడేశారండి బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో కొడుకు దిద్దిన కాపురం పనిచేసిన తర్వాత మళ్ళీ 30 years తర్వాత పనిచేశాను అప్పుడు ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు మా సెట్లో కూడా అలానే ఉండారు ఏమాత్రం తేడా లేదు అదే డెడికేషన్ షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటారు అసలు నాకెందుకో ఆ జనరేషన్ యాక్టర్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది అంటే ఇప్పుడు జనరేషన్లో డెడికేషన్ లేదని కాదు బట్ ఇప్పుడు మారింది బట్ అప్పట్లో ఉన్న నేను చిరంజీవి గారు కూడా చెప్పక్కర్లేదు దే యూస్ టు బి వెరీ వెరీ డిసిప్లిన్ అండ్ అదే చూశాను ఆవిడలో అండ్ మేము మీకు ఆపర్చునిటీ ఇవ్వలేదండి మీరే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు మా సినిమా ఒప్పుకొని థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు అనిల్ గారితో ఒకటే అన్నా మరి విజయశాంత్ గారు ఒప్పుకుంటారా ఏంటి అని ఎందుకంటే 13 years కాబట్టి సినిమా చేయలే బట్ ఐ థింక్ హీ వెంట్ అండ్ చేజ్డ్ ఫర్ 3-4 times వదలలేదు ఆవిడ చేసేదాకా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎక్సెప్టింగ్ ఆ ఫిల్మ్ ఈ సినిమాలో భారతీయ క్యారెక్టర్ మీరు కాకుండా ఇంకెవరూ చేయలేరు అండ్ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇక మా డైరెక్టర్ గురించి చెప్పాలి అనిల్ రావుపూడి అది నేను చాలామందితో పనిచేశాను కానీ బట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఒక సెట్ అంత సరదాగా ఉండటం నేను ఎప్పుడు చూడలే ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీడే వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ ఈ సినిమా జూలై 4 నేను షూటింగ్ స్టార్ట్ చేశాను డిసెంబర్ 18 అయిపోయింది ఇంత ఫాస్ట్గా నేను ఎప్పుడు సినిమా చేయలే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డైరెక్టర్ అనిల్ రావుపూడి అండ్ ప్రతిరోజు ఇట్ వాజ్ ఎనర్జెటిక్ ఇట్ వాజ్ ఫన్ సీన్ ఇంటెన్స్గా ఉన్నా కూడా చాలా హాయిగా చేసాం చాలా ఆనందంగా చేసాం ఐ థింక్ దట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ టుమారో నేను ఒక మాస్ సినిమా చేసి చాలా రోజులని మా ఫ్యాన్స్ అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు
నేనెప్పుడు నాకు సినిమా నచ్చితేనే నేను చేస్తా, కథ నచ్చితేనే చేస్తా. అనిల్ రాబడి గారి కథ నాకు నచ్చింది, సో ఆయన ఏం చేయమంటే అదే చేశాను ఇవాళ. అండ్ మీరందరూ చాలా సంతోషంగా ఉంటారని నేను నాకు తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ జాన్ 11th. అలానే సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మై ఫేవరెట్ డిఓపి రత్నవేల్ గారు, ఆయన నుండుంటే బాగుండేది. హీజ్ ఇన్ చెన్నై, ఎందుకంటే అమెరికా యుఎస్ ప్రిన్స్ డిస్పాచ్ అవ్వాలి రేపు. మీ మిస్ యూ రాండి సార్. తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళ గురించి నేనేం చెప్పను. వాళ్ళు టోటల్ రివర్స్ యాక్షన్ యాక్షన్ డైరెక్టర్స్, కానీ ఒక యోగిల్లాగా ఉంటారు. ఈవినింగ్, ఇందాక చిరంజీవి గారు కూడా చెప్పారు, 7 o'clock అనగానే ఒక మెడిటేషన్ స్టేట్కి వెళ్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఐ థింక్ ఈ సినిమాలో మీరు చేసిన యాక్షన్ మన కాంబినేషన్లో బెస్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అగైన్. తర్వాత శేఖర్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ టైం ఆయనతో పనిచేశాను, 2 పాటలు నిజంగా చాలా చాలా బాగా చేశాడు. అలానే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. తమన్నా ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్ అడంగానే, అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అగైన్. అండ్ రష్మిక, యూ డిడ్ నాట్ ఇరిటేట్ మీ, యు ఆర్ వెరీ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇంకా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అండ్ నాన్నగారు అమ్మాలు మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏ జన్మలో పుణ్యం చేస్తే కానీ ఇలా దొరకరని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.